వెల్కమ్ టు సుమన్ టీవీ జాతీయ మీడియా సంస్థల్లో ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కో రకమైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని తెర మీద తీసుకొస్తున్నాయి భారత్ వర్ష్ టీవీ నైన్ భారత్ వర్స్ చేసిన సర్వే ప్రకారం ఒక ఆసక్తికరమైన సర్వే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నా చేతుల్లో ఉన్నాయి టీవీ నైన్ భారత్ వర్ష్ అధికారిక బీఆర్ఎస్ పార్టీకి నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది సీట్లు వస్తాయని చెప్తోంది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది సీట్లు వస్తాయని చెప్తుంది కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది నుంచి యాభై తొమ్మిది సీట్లు వస్తాయని చెప్తుంది బీజేపీకి ఐదు నుంచి పది సీట్లు వస్తాయని చెప్తోంది ఎంఐఎంకి ఆరు నుంచి ఎనిమిది సీట్లు వస్తాయని చెప్తోంది టీవీ నైన్ భారత్ వర్ష సర్వే ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు రెండు పార్టీల మధ్య హంగ్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అయితే బీజేపీకి ఒకవేళ బీజేపీకి ఐదు నుంచి పది సీట్లు వస్తే బీజేపీ మద్దతు ఎవరికి ఉంటే వాళ్ళే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ కలయిక కుదరదు ఒకవేళ టీవీ నైన్ భారత్ వర్ష ఇచ్చిన సర్వే రి రిపోర్ట్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రిజల్ట్ అదే విధంగా ఉంటే బీజేపీ బీఆర్ఎస్కి మద్దతు ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారుతుంది ఒక ఇప్పటికే ఎంఐఎం పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్తో ఎంఐఎం పార్టీ కూటమిలో ఉంది బీఆర్ఎస్ పార్టీకి పూర్తిస్థాయి మద్దతు ఇస్తుంది ఎంఐఎంకి ఆరు నుంచి ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి భారతవర్ష చెప్తుంది ఇప్పటికే ఏడు సీట్లలో ఉన్నారు వాళ్ళు ఒకవేళ ఒకవేళ కి మద్దతు ఇవ్వాల్సి వస్తే ఎంఐఎం ఇవ్వాల్సి వస్తుంది దాంతోపాటు బీజేపీ ఇవ్వాల్సి వస్తుంది ఇవి కలిస్తే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపించదు ఒకవేళ హంగ్ ఏర్పడితే యాజ్ పర్ టీవీ నైన్ భారత్ వర్షో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ప్రకారం నిజంగా అవకాశం ఉంటుందా ఏం జరగబోతుంది డిసెంబర్ మూడవ తేదీన ఏ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కాబోతున్నాయి ఎవరు విజేతలుగా నిలబడబో నిలవబోతున్నారు అన్నది డిసెంబర్ మూడవ తేదీన తేలనుంది